నమస్తే వెల్కమ్ టు ఇన్నర్వ్యూ ఎగిసిపెడిన తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా ఒక ఎగిసిన కిరటం ఉద్యమ సారథుల్లో ఆయన ఒక సారథి కానీ రాజకీయాలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది అధికార పార్టీ అండ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికీ ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటుంది టీఎన్జిఓ నేత దేవిప్రసాద్ దేవిప్రసాద్ ఇన్నర్వ్యూనివాళ ఆవిష్కరిద్దాం దేవిప్రసాద్ గారు నమస్తే అపజయం ఏం నేర్పించింది అపజయం నేర్పించింది ఏం లేదు అంటే ముఖ్యంగా ఎన్నికలనే ఎన్నికల్లో కొంత మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు బూత్ మేనేజ్మెంటు అలాగే ఓటర్ల దగ్గరికి పోయేటువంటి ఒక సమయం అంటే ఇది ఎమ్మెల్సీ మిగతా ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్దిగా బాగా తేడా ఉంటుంది ఇక్కడ నమోదైనటువంటి ఓటర్ల దగ్గరికి పోవడంలో కొంత ఆలస్యం జరిగింది అంటే ఉన్న పదిహేను రోజులు అభ్యర్థిత్వం కొంత లేటుగా డిక్లేర్ కావడం వల్ల మూడు లక్షల మంది ఓటర్ల దగ్గరికి పోవడం అనేటువంటిది కొంత ఆలస్యం జరిగింది అయినప్పటికీ కూడా అనే చాలా విషయాల్లో పోయినప్పటికి కూడా కొంత ఓటర్లని కన్విన్స్ చేయడంలో ఓటర్లకి ఒక రకమైనటువంటి ప్రచారానికి రోల్ అయినటువంటి సందర్భం ఉంది అనవసరమైనటువంటి కొన్ని ఇష్యూలు ముందుకు తీసుకొచ్చి మొత్తంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రకరకాలుగా ప్రచారం జరిగేది ఆ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో కొంత వెనుకబడిన మాట నిజం ఎందుకంటే వాళ్ళని మేము ఒక ఒక అధికార పార్టీ నాయకుడా ఓడింది ఎవరైనా దేవిప్రసాదే ఓడింది దేవిప్రసాదే నిలబడ్డది ఒక పార్టీ అభ్యర్థిగా రెండు అంటే ఇక్కడ పార్టీ అయినా దేవిప్రసాద్ అయినా రెండు ఒకటే అంటే మేమైతే ఓడిందని మేము అనుకోవడం లేదు సాంకేతికంగా ఎందుకంటే నలభై వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి ఎనిమిది వేల ఓట్లు జల్లకుండా పోయినాయి అందులో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఓట్లు మాకు వచ్చినటువంటి సందర్భాన్ని మేము అక్కడ చూసినాం ఇక్కడ కొద్ది తేడాతో అంటే ఒక వెయ్యి పదిహేను వందల తేడా తప్ప పెద్దగా భారీ మెజార్టీ అంటూ లేదు రెండవది ఇక్కడ అన్ని పార్టీలు కూడా జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లోక్సత్త అయినా మొత్తం మంది అసలు తెలంగాణకి అడ్డంకిగా ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా అంటే గతంలో లోక్ సత్తాకు సంబంధించినటువంటి జయప్రకాశ్ నారాయణ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెంకయ్య నాయుడు కానీ వీళ్ళందరూ చివరికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా తెలంగాణకు అడ్డంకి ఉన్న శక్తి శక్తులు ఎట్లా అంటారు బీజేపీ కూడా తెలంగాణ ఇచ్చే విషయంలో సాయం చేసింది సపోర్ట్ చేయడంతోనే తెలంగాణ వచ్చింది అంటే బీజేపీ ఎట్లా అంటారు ఇక్కడ బీజేపీ తెలంగాణకు సహకరించిన రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు అది నీళ్లు నిధులు నియామకాలు మేము తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ లో వోల్టేజ్ ఉంది మాకు సరైనటువంటి కరెంట్ రాలేదు పండించుకుందామంటే విద్యుత్ ఉత్పత్తికి ఓటేసి రైతులు ఓటేసినా ఎవరు ఓటేసినా దాని ప్రభావం తప్పకుండా గ్రాడ్యుయేట్ల మీద ఉంటుంది అంటే ఇక్కడ అనే అనేక సందర్భాల్లో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక వ్యక్తిని ఓడించాలి ఓడించి హైదరాబాద్ నగరం మీద మా జెండా ఎగరేయాలనేటువంటి కళలు కన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఇద్దరు క్యాండిడేట్లను ఓడించాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం చేశాడు ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా ఒక రకమైన అందుకే మేము అంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఓడగొట్టడానికి అన్ని శక్తులు ఒక్కటి కావడం వల్ల మేము మా పూర్తిగా ఒంటి ప్రయాణం జరిగింది పైగా హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీకి బలం కీలకం ఇప్పుడు మన మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానంలో గెలుపు వాళ్ళు అన్ని శక్తులు ఏకమయ్యారు మీకు కూడా మొత్తం మంత్రులందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి రంగంలో అనేది మంత్రులు అందరు దిగిన మాకు ఉన్నటువంటి బలం మీదనే కదా మేము తిరిగేది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎక్కువ కేవలం ఒక మంత్రులుగా ఉంటే శాసనసభ్యులుగా వచ్చి ప్రచారం చేసి ఉండొచ్చు కానీ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ అంతా కూడా ఇక్కడ మొత్తంగా చూస్తే మీరు నలభై రెండు నియోజకవర్గాల పని చూస్తే తెరాసకు పద్నాలుగు పదిహేను కంటే పదమూడు కంటే ఎక్కువ లేవు ఆ తర్వాత అసలు ఒరిజినల్గా గెలిచిందే పది తర్వాత వచ్చిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి మొత్తంగా కూడా ఇక్కడ బలం అంటే మొత్తంగా బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ తెలంగాణలో ఏదైనా బలం ఉందనుకుంటే ఈ ప్రాంతంలోనే బాగా ఉన్నటువంటి బలం పైగా సెట్లర్స్ విషయంలో కానీ ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గాని తెరాస కానీ మేము కానీ ఎంత వాళ్ళ పట్ల విశ్వాసం కనబర్చామో అంత విశ్వాసాన్ని మా మీద కనబరచలేదని ఓటింగ్ సరిది తెలిసిపోతుంది ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతిలో ఓటింగ్కి వచ్చి వేసిన సందర్భాలు లేవు వచ్చిన వాళ్ళు కూడా పాజిటివ్ గా ఎక్కడ కనబడలేదు నాయకత్వం ఫెయిల్ కాదు నాయకత్వం అనేక విషయాలు చెప్పింది అటువంటి పరిపాలన తొమ్మిది నెలలుగా కొనసాగింది తొమ్మిది నెలలుగా జూన్ రెండు తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి పరిణామాలు మీరు ఒక్కసారి గమనించండి ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటనలు జూన్ రెండుకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతుందని చేసినటువంటి ప్రచారానికి ధీటుగా ఈ తొమ్మిది నెలల్లో ఒక శాంతియుతమైనటువంటి పరిపాలన హైదరాబాద్ కొనసాగింది అయినప్పటికీ కూడా ఇంకా విశ్వాసం వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఇంకా ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి అది మేము ఎంత విశ్వాసం కనబరుస్తున్నామో ఎంత అన్నదములుగా ఉన్నాం ప్రాంతాలుగా విడిపోదాం అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇంకా ఆ భయోత్పాతాన్ని ప్రేరేపించేటువంటి శక్తులు ఇంకా పనిచేస్తున్నట్టుగా అండర్మైన్ గా మనకు తెలుస్తా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించి రామచంద్రరావు గారు డైరెక్ట్ గా గెలవగానే అమరవీర్లో స్తూపం దగ్గరికి పోలేదు ఏవో చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి దండం పెట్టొచ్చును మీరు చేసిన వాళ్ళే మేము గెలిచామని చెప్పి అక్కడే మొత్తంగా ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా మొదలుపడేటువంటి స్థితి నేను దాపురించింది ఎందుకంటే ఇలా నీ అనేక విషయాల్లో అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి నేతలకు దగ్గరికి వెళ్ళి మోకరిల్లడం అనేటువంటిది ఇవాళ జనరల్గా ప్రజల్లో విపరీతమైనటువంటి కోపాన్ని తెప్పిస్తూ ఉన్నది మేము ఎన్నికలు దిగేటప్పుడు మీ బలం మీద మీకు అంచనా లేదా తప్పకుండా మా 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 బలం ఉంది బలం ఉంది కానీ అనుకున్న రీతిలో ఓటింగ్ టర్న్ కాలేదు మేము ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశించాం ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాద్లో మైనార్టీలు కానీ లేకుంటే క్రిస్టియన్ కానీ ఇవన్నీ కూడా ఓట్లు బాగా పోలరైజ్ అవుతుంది అనుకున్నాం కానీ మేము అనుకున్న స్థాయిలో పోలరైజేషన్ జరగలేదు ఉదాహరణకి గోల్కొండలో చూసుకుంటే ఏడు వందల యాభై ఆరు ఓటర్లు ఉంటే యాభై ఆరు ఓట్లు పోలింగ్ అయిపోయినాయి అంటే ఒక ఏడు ఎనిమిది కాన్స్టిటెన్సీలలో పూర్తిగా త్రీ ఫోర్ ఫైవ్ టు నైన్ పర్సెంట్ మాత్రమే పోలింగ్ జరిగింది దాంతో అక్కడ మాకేమైపోయిందంటే బీజేపీకి అనుకూలమైన దగ్గరనేమో పోలింగ్ ఎక్కువగా జరిగింది బీజేపీ లేని దగ్గర పోలింగ్ తక్కువ కావడం వల్ల కూడా కొంత ఈ దాని ప్రభావం దీని మీద పడిందని మేము అనుకుంటాము ఈ ప్రచారం సమయంలో మీకు ఏమనిపించింది ప్రచారం సమయంలో మేము గెలవడానికి చా గెలవడానికి సోర్స్ ఉందనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎట్లయినా ఇది ఒక హైదరాబాద్ నగరం రిస్కీకి సంబంధించినటువంటి వ్యవహారం మేము మొదలు మేము మొదటి నుంచి కూడా మా అంచనా అదే ఇక్కడ హైదరాబాద్లో గెలవాలంటే చాలా కష్టపడాలి కేడర్ను కన్విన్స్ చేయాలి పైగా ఓటర్ల దగ్గరికి అందరికి పోవాలి అని మేము అనుకున్నది అనుకున్న రీతిలో మేము ఒక యాభై వేల ఓట్లు తెచ్చుకోగలితే గెలుస్తామని చెప్పి ఒక స్ట్రాటజీతో మేము దిగడం జరిగింది కానీ మైనార్టీలకు సంబంధించిన ఓట్లు కొన్ని పోలు కాకపోవడం అలాగే కొన్ని సెక్షన్కు సంబంధించినటువంటి ఓట్లు కూడా సీరియస్గా లేకపోవడం ఇరవై ఒకటి ఇరవై రెండు హాలిడే కావడం హైదరాబాద్ నుంచి కొంత మైగ్రేషన్గా గ్రామాల్లోకి పోవడం అంటే వివిధ పనుల వల్ల ఇవన్నీ కూడా అంటే ఎన్నికల్లో ఎన్నికల్లో ఓట్లేసింది విద్యావంతులు పట్టపదులు సో పట్టభద్రుల యొక్క సమస్యల్ని పట్టభద్ర యొక్క ఆకాంక్షల ఆలోచనలు మీరు పట్టించుకోలేదా వాళ్ళు కావాలని మీరు వాళ్ళని పట్టించుకోలేదు పట్టించుకోలేదని ఏం లేదు ఇప్పుడు ఎక్కువగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు పట్టభద్రులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదనేటువంటి ఒక విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది నిరుద్యోగులు నిరుద్యోగులు ఆ ప్రచారానికి దీటుగా దీనికి కారణం ఎవరని మేము చెప్పినప్పటికీ కూడా సరైన రీతిలో మేము చేయలేదు సో చెప్పిన మేము చెప్పింది అబద్ధం కాదు సరైనటువంటి రీతిలో వాళ్ళు అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు ఆకాంక్షించి తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి అధికార పార్టీ చెప్పింది అది ఉద్యోగ ఉద్యమ సమయంలో ఉద్యోగ నాయకుడిగా చెప్పింది మీరు కూడా అది సో మీరు చెప్పింది అబద్ధమైన తర్వాత మేము దానికి అంటే ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని మేము తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పాం చెప్పిన తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఇలా మేము మనం ఒకసారి ఆలోచిస్తే విభజనకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో ఇవాళ కేంద్రం ఎటువంటి మొండివేకి రావులంబిస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ కమల్నాథన్ కమిటీ యాభై ఆరు వేల ఉద్యోగాలను పంచలేదు పైగా ఎక్కడ వారు అక్కడైనటువంటి రిఆర్గనైజేషన్ చట్టంలో పెట్టి ఏ ఉద్యోగులు ఎక్కడ అనేటువంటి ఒక పరిస్థితి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ దానికి పూర్తిగా అడ్డంకు పెడుతున్న ఉద్యోగాలు కూడా కేంద్రాన్ని సాగుగా చూపిస్తున్నారని కేంద్రాన్ని సాగ్గా వాటర్ గేడ్ లో ఇప్పటికే మేము సింగరేన్ లో ప్రారంభించడం విద్యుత్ లో కొంత ప్రారంభించడం ఇంకా కార్యాచరణ మొదలవుతుంది శాసనసభలో లక్ష ఏడు వేల ఉద్యోగాలు చేస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన తర్వాత కూడా ఈరోజు ఇంకా రాలేదు రాలేదు అంటే ఒక తొమ్మిది నెలల కాలంలోనే అనేక సమస్యలు వచ్చిపడ్డాయి అసలు కేంద్రానికి సంబంధించినటువంటి డిఓపిటీ రూల్స్ కానీ ఇక్కడ కానీ అసలు గ్రూప్ వన్ అధికారులు మేము ఎంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ఇలా ఆంధ్ర ప్రభుత్వం అసలు మాకు సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని విషయం లేదు కూడా ఇంకా స్పష్టం చేయడం లేదు గ్రూప్ టూకు సంబంధించిన వ్యవహారం అది గ్రూప్ త్రీకి సంబంధించిన వ్యవహారం అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు జరిగింది సిలబస్లో మార్పులు జరగాలని అరగోపాల్ లాంటి వాళ్ళు కోదండరాం వాళ్ళు వాళ్ళ వాళ్ళతో సిలబస్లో కూడా కొంత మార్పు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇంకా రాలేదనేటువంటి ఒక ఆవేదనతో ఇంకా మాకు రాలేదని ఆగ్రహంగా కట్టలు తెచ్చుకోవడం అనేటువంటిది కొంత ఈ ఓటర్లో కనపడ్డది కానీ అది అంటే వాళ్ళు సరైనటువంటి రీతిలో ప్రభుత్వాన్ని అర్థం చేసుకోలేదని మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇది అంటే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినా ఓడిపోతున్నారు నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వానికి ఒక లెసన్ లాంటి చూపించారు మీరు ఒప్పుకుంటున్నారు నిరుద్యోగులు లెసన్ చూపించడం కాదు అంటే ఉద్యోగ వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళు అసహనం ఉంది మాకు దక్కాలనేటువంటి ఆవేదన ఉంది ఆవేదన ఏదో ఒక రూపంలో ఎక్స్ వెలుగు వెలుగా కాలి కాబట్టి ఈ టైంకి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంతమంది అటువంటి అటువైపు ఓటేసి ఉండదు చాలా మంది కామెంట్స్ కూడా రాశారు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ అనేక రకాల కామెంట్లు ఉన్నాయి ఒక్కొక్క రెండు మూడు కామెంట్లు మాత్రమే బయటకు వచ్చా కానీ మిగతా కామెంట్ రాలేదు అనేక కామెంట్లు ప్రభుత్వానికి పాజిటివ్గా వచ్చిన కామెంట్లు ఉన్నాయి కేసీఆర్ మాత్రమే ఉద్యోగాలు నింపుతాడు ఇంకెవరు నింపరు మాకు విశ్వాసం ఉంది మీకే ఓటేసామని కూడా రాశారు అవి మాత్రం ఎక్స్పోజ్ చేయలేదు అగ్నెస్ట్ గా ఉన్నాయని కూడా ఎక్స్పోజ్ చేశారు చాలా కామెంట్లు మేము కూడా మా నా దగ్గర మీ పార్టీకి ఇస్తాం మేము ముందు పెడతాం అనేక లేఖలు వచ్చినాయి మా కేసీఆర్ పట్ల విశ్వాసం ఉంది మీ పట్ల విశ్వాసం ఉంది అనేటువంటి విషయాలు చాలామంది రాశారు కానీ వాళ్ళలో ఒక అసహనము గూడు కట్టుకున్నటువంటి మాట నిజం ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ రిక్రూట్మెంట్లు కాకపోవడానికనే వెనుక ఉన్నటువంటి కారణాలని ఓ బలోపేతంగా ఓటర్లోకి తీసుకోవడంలో మేము కొంత వెనుకబడ్డ మాట నిజం ఉద్యోగ సంఘాలన్నీ కూడా మీకు సహకరించాయి ఉద్యోగాల్లో ఉద్యోగులందరూ కూడా సంతృప్తిగా ఓటేశారు మీకు తప్పకుండా లేకుంటే నలభై ఒక్క వెయ్యి ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మేము అనుకున్న రీతిలో ఉద్యోగుల ఓట్లన్నీ కూడా పోలేని దాదాపుగా ఒక నాలుగైదు వేల విషయంలో కొంత మాకు ఇబ్బందికరంగా మారింది తప్ప మిగతా ఎక్కడ ముఖ్యంగా టీచర్లు ఈ బాణల విషయంలో కొంత ఎందుకంటే మేము పీఆర్సీకి సంబంధించినటువంటి ఏరియాస్ విషయంలో అసలు ప్రభుత్వం జీవోదీయకముందే ఆ జీవో వచ్చినట్టు ప్రచారం చేసి చనిపోయిన తర్వాత టీచర్లకు ఇస్తారట చనిపోయిన తర్వాత ఇస్తారట అనేటువంటి ఒక అభూత కల్పనమైనటువంటి వార్తల వలన ఉపాధ్యాయుల్లో ఉద్యోగుల్లో కొంత ఒక రకమైనటువంటి అనేటువంటి అసంతృప్తి వచ్చింది ఆ తర్వాత మేము చెప్పిన తర్వాత కొంత మార్పు వచ్చినా కూడా ఇంకా సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోక ఒక నాలుగైదు వేల ఓట్లు కొంత క్రాస్ ఓటింగ్ అయిందనేది మేము అనుకుంటాం ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది కానీ అప్పటి విషయాన్ని ఉద్యోగులందరూ కూడా అంటే పిఆర్సీకి ఎన్నికలకు సంబంధం లేదు ఎందుకంటే పీఆర్సీ ఆరు నెలలుగా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది కానీ సరిగ్గా ఎలక్షన్ ముందు ముందు ఎలక్షన్ అంటే అది అంటే అనుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంతే తప్ప ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని కూడా మేము ఊహించలేదు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే దీనికి సంబంధించిన తతంగం అంతా కూడా పూర్తయింది ఒక నెల కాలం మీకు తెలుసు రవీంద్ర భారతిలో నాడే గౌరవ ముఖ్యమంత్రి సంక్రాంతి తర్వాత పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిండు అంటే అప్పటికి ఇంకా ఎన్నికలకు సంబంధించిన వాతావరణం కూడా లేదు కాబట్టి అది అసలు ఎన్నికల ఎజెండాతో కానీ దానికి కానీ పిఆర్ సంబంధం లేదు పీఆర్సీ అనుకున్న రీతిలో ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మేము అడగగానే ఉద్యోగ సంఘాలన్నీ కూడా మీరు మీరు చూసి ఉంటారు తర్వాత ఆ ప్రకటన తర్వాత అందరూ ఉద్యోగ సంఘాలు కూడా అసలు దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత లిబరల్గా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదనేటువంటి మాటని అన్ని ఉద్యోగ సంఘాలు మాట్లాడండి కాబట్టి ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంత అధికారులు అవలంబించినటువంటి వైఖరి వలన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది ఈ బాన్ల విషయంలో అసలు ఒప్పందం అప్పుడు ప్రస్తావన లేదు జీపీఎఫ్లో కలుపుతామని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అదే ఇమ్మని కోరాం ఆర్థిక మంత్రి కూడా సానుకూల కులంగా ఉద్యోగ సంఘాలతో మాట్లాడడానికి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ వార్త ఒక దావనంలో వ్యాపించి ఓటర్ల దగ్గరికి ఆ వార్త ఎంత స్పీడ్గా పోయిందో మేము చెప్పినటువంటి వార్త అంత స్పీడ్గా పోలేకపోవడం వల్ల కొద్ది ఇబ్బంది ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది అందువల్లే జనం నిన్ను గెలిపించారు రామచంద్రరావు అంటున్నారు సో దాని మీద దేవిప్రసాద్ గారు మీ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక కారణము ప్రభుత్వం వ్యతిరేకంగా అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టు అనవసరమైనటువంటి కొన్ని విషయాల మీద ప్రూపకండ ఎక్కువ జరిగింది అసలు వాస్తవాలు తెలుసుకునేటువంటి టైం లోపలనే ఎన్నికలు జరిగిపోవడం వల్ల అది ప్రభుత్వ వ్యతిరేక చిత్రీకర ప్రభుత్వ వ్యతిరేకత నుండి నలభై ఒక వేలు ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు పైగా చెల్లని ఓట్లు దాదాపుగా అంటే ఓటింగ్ ప్రొసీజర్ తెలవకుండా వేసిన ఓట్లు ఎనిమిది వేలు ఉంటే దాదాపుగా నాలుగు వేల ఆరు వందల పైగా మాకు పడ్డటువంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే మాకు ఐదు వేల లోపు ఆరు వేలలోపు రావాలి మొత్తంగా అసలు ఎన్నికనే ఒక విచిత్రమైన ఎన్నిక ఇరవై లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటే మొత్తం ఈ మూడు పట్టణాల్లో నమోదు చేసుకున్నది రెండు లక్షల ఎనభై ఆరు వేలు పైగా ఓటింగ్ వచ్చింది లక్ష పదహారు వేలు ఈ లక్ష పదహారు వేలలో డామినేట్ చేసేటువంటి వర్గాల్లో ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉండడం వూలన ఆర్గనైజెడ్ సెక్టర్ ఎటు అనుకుంటే అటు పడేటువంటి ఓట్లు ఇవి కాబట్టి ఇక్కడ కొద్దిగా సమస్యలు వచ్చినాయి తప్ప ఇది ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఒకటే అంటే మేము దారుణంగా పదివేలో ఐదు వేలు వేసి ఘోరంగా ఓడిపోయేటువంటి వాళ్ళం అటువంటి పరిస్థితి లేదు మేము దాదాపుగా పోటీగా ఢీ ఢీకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం లోకసత్తా అన్నీ కలిసి ఒక్కటి కావడం వల్ల ఇలా ఇన్కంబెన్సీ ఓట్లన్నీ ఏకీకృతం కావడం వల్ల మాకు కొత్త మేము ఆల్రెడీ నలభై నలభై నాలుగు శాతం ఓట్లు సాధించుకున్నాం అంటే దేవప్రసాద్ గారు కొత్త అలయన్స్ గ్రూప్ గురించి చెప్తున్నారు అంటే ఒక అధికార పార్టీ ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి కావాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు అంటే జనరల్గా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు సహజంగానే ఐక్యమైనప్పుడు కొంత గట్టిపోటీ ఉంటుంది అది అంటే ఎక్కడైనా ఏ మన ఢిల్లీలో చూసుకున్నా మన ఢిల్లీలో ఆప్ అంతే కదా ఇలా బీజేపీ మన అన్ని అందరు కలిసి ఉడగొట్టినరు బీజేపీని బీజేపీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తుందా ఢిల్లీ రిజల్ట్ మీ దగ్గర రిపీట్ అయిందా ఢిల్లీ రిజల్ట్ రిపీట్ అవ్వకూడదు ప్రతిపక్షాలని పల్లరాయేశ్వర రెడ్డి అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు ఇక్కడ నేను నలభై నాలుగు శాతం తీసుకునేటువంటి అవకాశం లేదు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతని కాదు ప్రభుత్వం మీద కొంత అసహనం కొన్ని వర్గాల్లో ఉండడం వల్ల అది కొంత పనిచేసింది తప్ప ఎక్కడ కూడా కసిగా ఈ ప్రభుత్వాన్ని ఊడగొట్టాలి విధానాలు మంచిగా అని ఎవరు ఎవరు చెప్పినటువంటి లేదు ఇలా గ్రామాల్లో కానీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షోభ పథకాలు ఇలా ఆసర పథకం కానీ పెన్షన్ కానీ హాస్టల్లో సన్నబియ్యం కానీ దళితులకు మూడెకరాలు కానీ ఇవాళ ఎన్నికల్లో చెప్పారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే అందరూ తీసుకుపోయి చెప్పారు కానీ విద్యా అవంతం ఎందుకు నమ్మలేదు విద్యావంతులు నమ్మ నమ్మలేక కాదు అసలు ఓటర్లకే రాలే కదా ఇప్పుడు లక్ష పదహారు వేలలో వచ్చినటువంటి ఓట్లలో ఇది జరిగినటువంటి ఎన్నిక ఇందులో రెండు రెండు ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప ఇది మొత్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేది ఉంటే ఎనభై తొంభై శాతం ఓట్లేసి మొత్తం ప్రభుత్వానికి పని పనిచేసేటువంటి వాళ్ళు అట్లా చేయలేదు కదా ఇలా విశ్వాసంతో నలభై ఒక వేలు ఓల ఓట్లేసి నాలుగు నాలుగున్నర వేలు ఏడిపోయినాయి అది పెద్దగా ఇప్పుడు రామచంద్రరావుకు మొత్తంగా వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత ఒక్కసారి మీరు చూడండి యాభై యాభై రెండు కంటే ఎక్కువ లేదు మేము దాదాపుగా రీచ్ అయినాం అది పెద్ద విజయం అని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక విధానం అనుకుంటే మేము అంతకంటే చేసే సాంకేతికంగా రామచంద్రరావు గెలిచినట్టు అంతే తప్ప ఇంకా ఏం లేదు అందులో సరే ఒకటి మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా ఉద్యోగ సంఘాల్లో నాకున్న సమాచారం ఉద్యోగ సంఘాల్లో కొన్ని సెక్షన్స్ మీకు వ్యతిరేకంగా పనిచేసే నాకు సమాచారం నేను ఇవి పత్రికలలో తర్వాత మీడియాలల్లో జనంలో ఇటువంటి వార్తలు ఫ్లోట్ అయినాయి ఫ్లోట్ కావడానికి కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా ఉండడం అనేటువంటిది చాలా మందికి నచ్చలేదు ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికుల మధ్య కొంత బ్రేక్ అయితే మేము లబ్ధి పొందామని రకరకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో కొంత భాగంగానే ఇటువంటి ప్రచారాలు పెట్టాను మేము ఎక్కడ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులందరూ మేము ఐక్యంగా ఉన్నాం అందరూ కూడా వేసారు అసలు పోలింగ్ చాలా తక్కువ జరిగింది మా మాకు జరిగింది ఏంటంటే ఇక్కడ ఒక ఏడెనిమిది వేల ఓట్లు మేము అనుకున్న రీతిలో పోలింగ్ జరిగి ఉంటే ఉద్యోగ నాయకుడి నుంచి మీరు రాజకీయాలకు వచ్చారు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడ్డారు సో ఉద్యోగ ఎన్నికలు లాగే ఉంటుంది అది అది పోలింగ్ గెలిచినట్టే నేను గెలుపు ఓటంలకు సంబంధించింది కాదు కానీ విధానాలను ఓడగొట్టడం అంటే నలభై వేలు యాభై వేలు మెజార్టీతో వస్తే విధానాలకు పట్ల వ్యతిరేకత ఉన్నదని ఇలా ఇలా ఇక్కడ జరిగేటువంటి ఎన్నిక ఒక రకమైనటువంటి ఇది ఒక పెక్యులర్ ఎలక్షన్ మీరు మన కంటోన్మెంట్ జరిగింది కదా ఎన్నిక ఆ కంటోన్మెంట్ ఎన్నికల ప్రజలు ఎట్లా తీర్పిచ్చారో మనం చూసినాం మెయిన్ ఇండియాగా భావిస్తాను కంటోన్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని సీట్లు గెలిచింది మనం చూసినాం దానికి దీనికి పదిహేను ఒక నెల తేడాలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందనేటువంటి ప్రచారం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇది విద్యావంతుల్లో ఆ కంటోన్మెంట్ నుంచి కూడా విద్యావంతులు ఓటేసారు ఓటేసారు ఇది మొత్తంగా కూడా నేను ఏమంటే చాలా తక్కువ పర్సెంట్ ఒక గా వచ్చేటువంటి ఓట్లు తప్ప ఇవి మొత్తం ఒక వర్గానికో లేదా సెక్షన్కో టోటల్ సమాజానికో సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ కాదు ఇది ఈ ఓటింగ్ ప్యాటర్న్లోనే అనేక ఉన్నాయి అసలు ఎట్లా ఓటు ఎలక్షన్ కమిషన్ చెప్పదు ఎట్ ఎట్లా బూత్కి తీసుకురావన్నో ప్రజలకు వివరించదు ఎన్నికల కమిషన్ వైఫల్యం విపరీతమైనటువంటి వైఫల్యం ఉంది ఇందులో కనీసం ఓటేమే చెప్పారు కానీ వయలేషన్స్ విషయంలో మాత్రం బాగా ప్రచారం చేస్తారు కానీ ఓటు ఎట్లా వేయాలి అసలు ఓటు ఎందుకు వేయాలి ఓటు ఓటు వేయడానికి అవసరమైనటువంటి ఏం ప్రచారం ఎన్నికల కమిషన్ మిషన్ లేదు ఏం చేసినా మేము మేము పార్టీ తరఫున ఓటింగ్ శాతం పెంచడానికి మేము చేసిన ప్రచారంతోనే ఇంకా ఐదు పది శాతం పెరిగింది తప్ప ఎప్పుడైనా జనరల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలంతా కూడా మేనేజబుల్ మొదలై ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేసుకు గెలిపించుకునేటువంటి ఎన్నికలుగా గత సాంప్రదాయాలు అన్ని రుజువు అయిపోయినాయి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రత్యర్థి గెలిచినటువంటి అభ్యర్థి రామచంద్ర ఒక విషయం ఉన్నారు దే చాలా మంచి వ్యక్తి మంచి నాయకుడు ఉద్యమకారుడు కానీ రాంగ్ ప్లేస్ లో పెట్టారు కావాలని బలి చేశారని చెప్పి నిజానికి ఒక ప్రత్యేక పార్టీ నాయకుడు అనడు కానీ మీ గురించి ఆయన మంచి చెప్తూ ఇది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అన్నారు అంటే వాళ్ళు రాంగ్ ప్లేస్ అనుకుంటే మాకు బలం ఉన్నటువంటి దగ్గర ఇక్కడ సాహసం చేయడం కరెక్ట్ కాదని ఆయన అనుకుని ఉంటాడు కానీ నేను ఎన్నికల్లో నా పేరు వచ్చిన తర్వాత ఆయన ఎంత భయోత్పాతానికి గురైండో చాలా సమాజం మొత్తం చూసింది భయపడడానికి డెఫినెట్ గా భయపడి వాళ్ళు ఎన్ని చేయాలని చేశారు ఆఖరి కేంద్ర మంత్రులందరూ కూడా ముగ్గురు ముగ్గురు కేంద్ర మంత్రులు వచ్చి మా మాట్లాడి అడ్వకేట్లతో హైకోర్టు విభజనకు సంబంధించి రకరకాల ప్రశ్నలు జవాబుల స్థానిక మంత్రులు కదా వీళ్ళు ఇప్పుడు మేము కిషన్ రెడ్డి తిరిగినా మా దత్తాత్రేయ తిరిగినా మా ఎంవైఎస్ ప్రభాకర్ తిరిగినా లక్ష్మణ్ తిరిగినా ఇంకొకరు కానీ ఇవాళ స్వయంగా కేంద్ర మంత్రులే వచ్చి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో ఇక్కడ ప్రభావితాన్ని చేసేటువంటి మా మంత్రులు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులు ఇంకెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయలేదు మా నిజ మా మహబూనార్ జిల్లా మంత్రులు మైమనార్ జిల్లాలోనే పనిచేసిన హైదరాబాద్ మంత్రులు హైదరాబాద్లో పనిచేసినారు తప్ప వేరే మంత్రులు ఆ ప్రచారం అంతా కూడా ఒక ఈవినింగ్ పూట జరిగిన ప్రచారం రెండు రోజులు మూడు రోజులు తప్ప అసలు ఎక్కువ ఎవ్వరు కూడా మంత్రులు చేయలేదు సభలలో అటెండ్ చేశారు మంత్రులు చెప్పారు కానీ పూర్తిగా కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ దిగి రకరకాల ఇప్పుడు ఎన్నికలు అనగానే పొద్దుగా వాళ్ళు చాలా సీరియస్గా ఎట్టి పరిస్థితిలో కూడా మేము గెలవాలనేటువంటి ఒక తలంతో జరిగినటువంటి క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్కి సంబంధించి మేము కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేకపోవడం ఆ పోల్ మేనేజ్మెంటు బూత్ మేనేజ్మెంటు రకరకాల అవగాహన లేకపోవడం ఎందుకంటే రామచంద్రరావు మూడు సార్లు ఇది మూడు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిండు సార్లు పోటీలో ఉన్నటువంటి అనుభవాలన్నీ ఆయన రంగరించుకొని ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి ఎక్కడెక్కడ తప్పులు జరగొద్దు ఎక్కడెక్కడ ఎవరిని కలవాలి ఎక్కడెక్కడ ఏ ప్రలోభాలు పెట్టాలని ఒక నిర్ణీ నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో కార్యాచరణతో ఆయన పోయిండు మేము మా పార్టీకి సంబంధించినటువంటి విధానాలు చెప్పడం మేము ఉద్యమానికి సంబంధించిన విధానాలు చెప్పడం వ్యక్తులుగా మాకు ఉండేటువంటి పర్సనాలిటీని ప్రచారం చేసుకుంటూ మేము పోయాం కాబట్టి ఆయన ఆయనకు ఉండేటువంటి అనుభవం కొంత ఆయనకు లాభించిందని మేము అనుకుంటాముగా ప్రతిపక్షాలు చెప్పినట్టుగా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏం పనిచేయలేదు తెలంగాణ సెంటిమెంట్ పని చేయకుండా నలభై ఒక్క వేలు వస్తాయి తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిన సింపతి చాలా ఉంది ఎందుకు లేకుండా నలభై ఒక్క వేలు ఒక వ్యక్తిగా దేవి ప్రసాద్కు వచ్చేటువంటి అవకాశం లేదు ఉద్యమకారునికి వచ్చిన ఓట్లే నలభై ఒక్క వేల ఓట్లు ఎందుకంటే అంటే ఇందులో ఓటంలో గెలుపు ఓటం అనేటువంటి సహజం నేను రామచంద్రరావు గారికి వెంటనే అభినందనలు తెలిపిన మా నా నాకు వేసినటువంటి నలభై వేల ఓటలకు కూడా మేము అందరూ కృతజ్ఞతలు తెలిపాం కారణం ఏంటంటే ఇది మొత్తం ఒక నిర్దేశించేటువంటి ఎన్నికలు కావు ఇవి గా జరిగినటువంటి ఎన్నికలు విద్యావంతులు జరిగినటువంటి ఎన్నికలు ఆ విద్యావంతులు కూడా నూటికి ఒక పది మంది వేసినటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికను సమగ్రంగా మనం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన లేకుంటే ఆ పర్సనాలిటీకి పడ్డ ఓట్లోగా మనం నిర్ధారించలేము దేవిప్రసాద్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి నెక్స్ట్ ప్రజా జీవితంలో ఉంటాం ఆ కార్యాచరణ మొదటి నుంచి అదే ఇప్పుడు అదే భవిష్యత్ అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము ఉద్యోగ సంఘాలుగా ఉన్నప్పుడు ఉద్యోగుల కోసం పనిచేసినాము ఉద్యమాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఒక ప్రత్యేకమైన పెక్యులర్ తెలంగాణ ఈ ఆరు దశాబ్దాలుగా కూడా ఎన్నడూ ఎవరిని ఆ వృత్తి చేసుకొని జర్నలిస్టులు జర్నలిస్ట్ పని ఏదు ఉద్యోగిని ఉద్యోగి పని ఏదు పోలీసులు పోలీసు పని చేసుకొని రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడుగా హాయిగా ఉండే పని చేసుకునేది ప్రతి సందర్భంలో కూడా ప్రజల నుంచి వచ్చి వచ్చి వచ్చిన వల్ల ఒక అదనపు బాధ్యత మోయాల్సినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఒక బాధ్యత తెలంగాణ సమాజానికి రేపడది కాబట్టి ఉద్యోగులుగా మేము ఉద్యోగం చేసుకుంటూ ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు అరవై తొమ్మిది కానీ నాన్మూల్కి గోబ్యాక్ కానీ ఫ్రీ జోన్ కానీ మొన్న జరిగినటువంటి కానీ ప్రతి సందర్భంలోనూ కూడా రెండు బాధ్యతలు మోయాల్సినటువంటి ఒక సందర్భం ఆరు దశాబ్దాలుగా ఈ సమాజంలో ఎవరికీ లేదు ఒక తెలంగాణ వాళ్ళకి ఒక ప్రత్యేక జర్నలిస్టులు తాము కేవలం రాసుకోవడమే కాదు అవసరమైతే మేము పోరాటం చేస్తామని రోడ్ల మీదకి వచ్చినటువంటి సంఘటనలు చూసినాము అడ్వకేట్లు మేము న్యాయం కోసమే వాదిస్తామనకుండా న్యాయం కోసం పోరాడతామని పార్లమెంటు గేట్లను తన్ని లోపలికి పోయినటువంటి సందర్భాలు చూసినాం కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇంకా చాలా తెలంగాణకి ఇంకా చాలా రకాలైనటువంటి వివక్షలు ఇంకా పోవలసినటువంటి ఆధిపత్యాలు పోవలసినటువంటి అవసరం ఉంది ఇంకా అనేక రంగాల్లో మౌలికమైనటువంటి మార్పులు రావచ్చు అటువంటి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడే మొత్తం మారిపోయిందని మేము అనడం లేదు అటువైపు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరూ రోజు అనుమానించి రోజు శీల పరీక్ష చేయడం అనేటువంటిది సరికాదని విధుల నుంచి తప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం నేను ఉద్యోగానికి వాలంటరీ రాజీనామా చేసుకున్నా ఉద్యోగంలో మళ్ళీ చేరేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే అది ఒక వన్ ఇయర్ సిక్స్ ఏ ఉంది నాకు నాది ఆల్రెడీ వాలంటరీ రిజిగ్నేషన్ కాబట్టి మళ్ళీ ఉద్యోగంలో పోయేటువంటి అవకాశం లేదు ప్రజా జీవితంలో ఉంటాం తప్పకుండా పార్టీలో పనిచేస్తాం ప్రజా సంఘాల్లో పనిచేస్తాం ఇక ముందు ఇన్నాళ్ళు ఉద్యమ నాయకుడుగా ఉద్యోగ సంఘం నాయకుడు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా చూస్తామన్నమాట ఏదైనా ఏదైనా సంభవించవచ్చు అటు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఇంకా పోరాడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉంది తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉంది వీటికి అన్నిటి కూడా అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి నాయకుడిగా పనిచేసేటువంటి అవకాశం రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం గారిని కలిసారా సీఎం స్పందన ఎట్లా ఉంది సేమ్ గా అంటే నేను సేమ్ కానీ కలవలేదు సేమ్ స్పందన ఎంతైనా కొంత నేను ఇంత ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకి ఇన్ని సంక్షేమ పథకాలు తీస్తున్నాను నా పట్ల కృతజ్ఞతలు లేరు అనేటువంటి భావన తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇన్ని లిబరల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఆశీర్వదించడం లేదనేటువంటిది మా తప్పకుండా సీఎం గారికి ఉంటుంది తప్పకుండా విశ్లేషణ జరుగుతుంది ఎక్కడ ఏ లోపాలు జరిగినాయి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో పార్టీ నిర్మాణాన్ని పెంచాలనేటువంటిది కూడా చాలా విస్తృతమైనటువంటి ఒక చర్చ వస్తూ ఉంది పార్టీ నిర్మాణం పెంచుకోవాలి రేపు జీహెచ్ మీద దృష్టి పెట్టాలి ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఇంప్లిమెంటేషన్లో ఎన్ని మనం ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో కొన్ని సరైనటువంటి ఆచరణకి నోచుకోకపోవడం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇట్లాంటి ప్రమాదం ఏర్పడే అవకాశం మీ పార్టీ భయపడుతుందా అట్లే అట్లా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఒక్క ఎన్నికకు అయినట్టు అట్లా అయ్యేటువంటి అవకాశం లేదు అక్కడ తప్పకుండా రేపు జరిగేటువంటి ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే మళ్ళీ వస్తాయి ఎందుకంటే జిహెచ్ఎంసీలో రేపు ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్న ఈ ప్రాంతంలో అనేక హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి తప్పకుండా హైదరాబాద్ నగర ప్రజలు నిరాజనం పడతారు ఒక గ్రాడ్యుయేట్లే కాదు కదా ఇక్కడ పనిచేసేటువంటి ఇక్కడ ఓటేసేటువంటి వాళ్ళు జనరల్ ఓటు ఒక కోటి మంది ఓటేసేటువంటి అవకాశం ఉన్న ఓటింగ్ కాబట్టి తప్పకుండా సామాన్య జనం మధ్యతర జనం ప్రభుత్వానికి అండదండగా ఉంటుంది థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు ఇది టీఎన్జీఓ నేత దేవిప్రసాద్ ఇంటర్వ్యూ వచ్చేవారు మరొకరితో కలుద్దాం స్టేటీవ్ ఉంటుంది